సో నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, వారితో కూడా మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, నా పేరు గోపాలం అండి. వేణుగోపాల్ గారు? వేణుగోపాల్ కాదండి, గోపాలం. గోపాలం గారు, అవునండి. చెప్పండి, మురళి గారు ఉన్నారు, మీరేం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. మురళి గారికి ఇవ్వండి ఫోన్. చెప్పండి గోపాలం గారు, చెప్పండి. సార్, మేము ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకున్నాం సార్. కానీ ఒకేసారిగా మేము ఈ పురుగుల అటాక్ జరిగింది, మాకు అది కుదరలేదు. ఆ తర్వాత రసాయన వ్యవసాయం చేసాము సార్. మేము ఎంత ట్రై చేసినా మాకు సక్సెస్ కాలేదండి. కారణం ఏమంటారు సార్? ఇప్పుడు ఏంటంటే, ఏ కొత్త విధానంలోకి పోయేటప్పుడు ఏంటంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలనేది నా యొక్క అవగాహన అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కొత్త విధానాన్ని ఆచరించేటప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు, పురుగుల తాకిడి వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ రసాయనికి పోయాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ యొక్క ప్రకృతి విధానంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి, చాలా రకాల కషాయాలు ఉన్నాయి. సో మనం ఏంటంటే వాటిని ముందుగా వాటి అవగాహన మనం తెలుసుకున్నట్లయితే మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతామండి. సస్యరక్షణ చర్య అనేది మొదటగా మనం చేపట్టాలి. మనం మీరు అట్లా అంటే దాని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మీరు అన్ని రకాలు కూడా కంట్రోల్ చేయొచ్చు అండి. సో ఖచ్చితంగా పాలేకర్ గారి క్లాసెస్ అన్నీ కూడా విన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.